ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త చెరువులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కుండసాని సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పత్తిపాటి రఘుపతి, మైనార్టీ నాయకుడు నిషార్, శివానందం, బుల్లెట్ మధు, లోచర్ల పెద్దన్న, నాగిరెడ్డిపల్లి సుధాకర్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టినారంటే మనము చాలా గర్వించదగ్గ విషయం. ఒక చిన్నకారు రైతు కుటుంబంలో పుట్టి ఈ దశ వరకు పోయారంటే మనం చంద్రబాబు నాయుడు గారిని మనము ఒక ముందు లీడర్గా ముందు చూసుకొని ఎంత ఎదిగారు అనే దాన్ని మనం ముందర పెట్టుకుంటే మాలాంటి యువతకు మాలాంటి ఎడ్యుకేషన్ చేసుకుని రాజకీయాలకు ఎదగాల, రాజకీయాల్లో ముందుకెళ్లాలా అనే మాలాంటి యువతకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం. ఎందుకంటే గత 20 సంవత్సరాలకు ముందే ఇప్పుడు ఏమి జరుగుతుంది, ఇంకా రాబోయే 20 సంవత్సరాలకు ముందుకు మళ్ళీ ఏం జరుగుతుంది అని దీర్ఘకాలిక ఆలోచన విధానం చేసి మనకు పిల్లలకైతేనేమి అవల మన మనవాళ్ళకైతేనేమి కూడా ఆ ఉద్దేశంతో ఆలోచించి గత 20 సంవత్సరాలు ముందు 30 సంవత్సరాలు ముందు చూపుతూ ఏదైనా కార్యాచరణ చేస్తారు. అంత కార్యాచరణ చేస్తున్నారంటే వారికి ఎంత ఆలోచన విధానం ఉండాలి. ఈ టెక్నాలజీ 2020 అని, నెక్స్ట్ ప్రజల వద్దకు పాలనే అని చెప్పేసి ప్రతిదీ ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొనే చూసుకునే అంత పరిజ్ఞానాన్ని మన ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన రాష్ట్రాన్ని అంతవరకు తీర్చిదిద్దారు. మన దేశంలో పోలిస్తే మన రాష్ట్రంలో ఉన్నంత టెక్నాలజీ కానీ, మన రాష్ట్రంలో ఉన్నంత ప్రజాసేవకు కానీ, మన రాష్ట్రంలో ఉన్నంత ఈ టెక్నాలజీస్లో ఇండస్ట్రీస్ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ వైజ్ కానీ, హాస్పిటల్ వైజ్ కానీ, ప్రతి దాంట్లోనూ కొత్తగా రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రంలో కూడా మనం ముందుకెళ్తుండే దాంట్లో 1 స్థానంలో ఉంది. ఇవన్నీ గమనించుకుంటే మన చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఎంత ముందుగా ఉంది, ఎంత ముందు చూపు ఆలోచనతో ముందుకెళ్తున్నారు.